ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అనంతకాలంలోనే ఆయన పాదయాత్రలో ప్రజలకు ఏమైనటువంటి హామీలు ఇచ్చారో ఆ హామీలని తూచే తప్పకుండా చెప్పిన వాటికంటే కూడా చెప్పినవి కూడా ఇచ్చిన విధంగా వాటిలో భాగంగానే ఆయన మూడు రాజధానుల ప్రతిపాదన చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మనం గమనిస్తూనే ఉన్నాం, మన దగ్గర మన ఇంతకుముందు చంద్రబాబు హయాంలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డబ్బులన్నీ తీసుకెళ్ళి హైదరాబాదు ఒకే ప్రాంతంలో బాగా డెవలప్ చేయటం వల్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలు చేసి మనకి పెట్టే బాట సర్దుకొని పక్కల ముట్టు చెప్పడం జరిగింది. వాళ్ళు మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఏమాత్రం కూడా ఇవ్వకుండా మన ప్రజలు ఇప్పుడు మన రాష్ట్రం అంతా కూడా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తంగా తయారవడం జరిగింది. ఇలాంటి పరిస్థితిలో ప్రాంతీయ అసమానతలో డెవలప్ కాకూడదు, అందరు ప్రజలందరికి కూడా రాష్ట్రం ఉంటే ప్రజలందరికీ కూడా సమాన అవకాశాలు ఉండాలి, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో మూడు రాజధానుల ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఆ మూడు రాజధానుల ప్రతిపాదనలో కూడా అమరావతిని తీయటం లేదు. అమరావతి ఒక రాజధానిగా ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా ఉంటుంది. ఉన్న ప్రాంతాలను కానీ ఒక 4 మీటర్గా లోతుగా తోగానే నీళ్ళంతా కూడా బయటపడి మామూలుగా కట్టడాలకు ఏమాత్రం కూడా ప్రయోజనకరంగా ఉండేటువంటి ప్రాంతం కాదు ఇది. అదేవిధంగా బంగారం లాంటి పొలాలు, అవి సంవత్సరానికి 3 పంటలు పండే పొలాలు, అలాంటి పొలాలని నాశనం చేయడం జరిగింది. అదే కాకుండా ఇంతకుముందు మన జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజధాని భూములు వాటి మీద కూడా ఎంక్వైరీ అయ్యండి, అసలు ఎవరెవరికి ఇచ్చారు భూములు, ఎవరెవరి పేర్ల మీద ఉన్నాయి, ఇక్కడ చాలా పొరపాట్లు జరుగుతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత సిఐడి వాళ్ళు కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ ఈ మధ్య సిఐడి ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు చూస్తే చాలా నివ్వెరపోయేటటువంటి వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఆ వాస్తవాల పరిస్థితి ఏంటంటే దాదాపు 500 ఎకరాలు 470 మంది పేర్ల మీద ఉన్నాయి. ఆ 470 మంది ఎవరెవరంటే వాళ్ళందరూ కూడా తెల్ల రేషన్ కార్డులు ఉన్నవాళ్ళు. తెల్ల రేషన్ కార్డులు ఉన్నవాళ్ళు అంటే మీ అందరికీ తెలిసిందే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చేటువంటి ఇవన్నీ కూడా ఏ వ్యవస్థయో వాటన్నిటి కూడా ఇవ్వాల్సిన ఇచ్చేవాళ్ళంటే వాళ్ళు తెల్ల రేషన్ కార్డు ఉండేవాళ్ళు. అలాంటి 470 మంది పేర్ల మీద 500 ఎకరాలు ఉంది. తీరా ఆ పేర్లని పరిశీలిస్తే, ఎవరెవరిని పరిశీలిస్తే దాదాపు 100 పేర్ల దాకా నారాయణ ఇక్కడ నెల్లూరు ఉన్నటువంటి నారాయణ విద్యాసంస్థలకు సంబంధించినటువంటి అధ్యాపకులు సిబ్బంది పేర్లు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని పేర్లు మన చంద్రబాబుకు సంబంధించినటువంటి హెరిటేజ్కి సంబంధించిన సంస్థ యొక్క వాళ్ళ సిబ్బంది పేర్లు ఉన్నాయి. అదేవిధంగా మన ఆఖరికి మన లోకేష్ కారు డ్రైవర్ పేరు మీద కూడా 4-5 ఎకరాలు ఉంది. అదేవిధంగా ఇక్కడ మన మిగతా వాళ్ళు అంటే అందరూ కూడా పత్తిపాటి పుల్లారావు కానీ సుజనా చౌదరి కానీ అందరూ కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ చుట్టాలు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ పేర్ల మీద ఎకరాలు దళితుల భూముల్ని దళితులను భయపెట్టి భయభ్రాంతులు చేసి ఆ భూముల్ని కారు చౌకగా తీసుకొని వీళ్ళందరూ కూడా తీసుకోవడం జరిగింది. ఇదే కదా సరే సరేనా సరేనా ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే అస్య పూర్వకాల సంకల్పయుక్తాయాం శ్రీమాన్ శ్రీమతః రేచల్ గోత్రోద్భవస్య వెంకయ్యా నామదేవస్య కోటమ్మ నామదేవత్యాః కోటయ్య నామదేవస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైరధైర్య విద్య అభరదైశ్వర్యాభిచ్ఛద్ధో అశ్రమానస్యోపాత్తాం దురిదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ శ్రీకంఠం పునరంబికాం గుహం విష్ణుంచ తాతాలు శ్రీ సదాశివారి సప్తగురుభ్యో నమః. ం తచ్చం వ్యోరా వినీమహే గాతుం విఘ్నాయ గాతుం విఘ్నవతయే దైవీ స్వస్తిరస్తున స్వస్తిర్మానసేభ్యో ఓర్ధ్వం జిగాతు వేషదం సన్నో.
గారు మంత్రులు గారు లక్ష్మ గారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్.